నమస్తే అదిలక్కకు స్వాగతం. నిన్న పాలమూరు టీడీపీ సభకు పోదామని అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని టీవీ ఆన్ చేసిన వామ్మో అక్కడ జరిగిన హడావిడి చూసి కళ్ళు తిరిగి డమాల కింద పడి ఇదిగో ఇప్పుడే లేచిన. అలా పడిపోవడమే మంచి పని అయింది, లేకుంటే నా అందమైన ఫేసు ఈరోజు పంచరైన ట్యూబ్లా తయారయ్యేది. కొంపదీసి మీరు అక్కడికి పోయారా? ఒకవేళ పోకుంటే ఈ సీన్ చూడండి, మీకే తెలుస్తుంది. ఈ మధ్య పైట్లు చూడక ముఖం వాసిపోయిన జనాలకి పాలమూరు టీడీపీ పైట్ బల్లే మజా ఇచ్చిందట. వారెవా ఏమన్నా కొట్టుడా అది? అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లు 10 మందిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంప అన్నదానికి రివర్స్లో 10 మంది MRPS వాళ్ళని 1000 మంది టీడీపీ కార్యకర్తలు ఉత్తికి ఆరేశారట. ఏమన్నా కొట్టుడా, సినిమాల్లో కూడా అలాంటి పైట్ సీన్లు తీయరు. కుర్చీలు విరిగే తలలు బగిలే. అరే ఈ టీడీపీ వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు పైకి ఎక్కినా కానీ వదిలిపెట్టడం లేదే, పైకి ఎక్కి మరీ సావు కొడుతున్నారు. అసలు ఇంతకీ ఈ గొడవ ఎందుకు జరిగింది? ఎందుకు తలలు బగిలేలా కొట్టుకున్నారు అని ఆరా తీస్తే ఈ ఈగల వ్యవహారం బయటకు వచ్చిందట. ఓ ఇక్కడున్న ఈగలన్నీ చచ్చిపోయినాయి, కవర్లలో కట్టుకొచ్చారు. పాపం కవర్లలో మూట కట్టుకుని వస్తే వాటికి ఊపిరి ఎలా ఆడుతుంది అనుకున్నారో ఏమో ఈ బుడ్డగాళ్ళు. వారెవా ఏదైతే ఏమి కానీ మీరు కొత్త పద్ధతిలో బాగానే నిరసన తెలిపారు. ఈ పద్ధతిని ఇప్పుడు కానీ ఫాలో అయ్యారంటే ఇక చచ్చినట్లు మీ పనిచేసి పెడతారు ఆ నేతలు. ధర్నాలు రాస్తారోకలు చేస్తే ఏమొస్తుంది? ఒట్టి ఆయాసం తప్ప. అదే ఇలా నిరసన తెలిపితే పనులకు పనులు నవ్వులకు నవ్వులు పంటలు పండిపోతాయి. ఇక సినిమాలో అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చినట్లు ఇక్కడ వచ్చి అందరినీ బొక్కలేకి దోశారు. ఫైనల్గా అక్కడ ఉన్న జనాలకి ఏం అర్థమైందంటే అది టీడీపీ మీటింగ్లా లేదు MRPS మీటింగ్లా ఉందని. ఎందుకంటే వాళ్ళ జెండాలో ఎక్కువ అలసలు చేశాయి కదా అక్కడ. ఇది ఈ వాటి లెక్కలు. ఇంకా మరిన్ని లెక్కలతో రేపు ఇదే టైంకి కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.